పెద్దపల్లి జిల్లా అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో శ్రీరామనగర్లో గల శ్రీ సీతారామంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొట్టుముక్కల సురేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. యోగా కార్యక్రమం అనంతరం యోగా గురువులు నోక శ్రీధర్ శాల్వతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ మనదైన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక శారీరక సమస్య దూరమవుతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. మన సనాతన ధర్మంలో యోగా ఒక అద్భుత సృష్టి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మన భారతదేశంలో పుట్టిన యోగా కళ నేడు ప్రపంచమంతటా విస్తరించడం మన దేశానికి గర్వకారణమని సురేష్ రెడ్డి తెలిపారు. స్వామి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. కావున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, మనందరికి తెలుసు యోగా అనేది ఒక ఆసనమే కాదు, ఆసనాలు వేస్తే కాదు, అది ఆరోగ్యానికి విజ్ఞానానికి జ్ఞానానికి కర్మకు ముడిపడి ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి మన ఋషులు మునులు అప్పటి నుంచి మనకు ఇస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా చాలా మట్టుకు మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖ్యాతి జాయించిందంటే, ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు యునిసెఫ్ యుఎన్ఓ గారు కూడా దీన్ని ఒక 21 జూన్ అనేది యోగా దినంగా ప్రకటించడం అనేది మనందరికీ కూడా సంతోషం.